ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవింద్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని స్పష్టం చేశారు ఆయన. ఇక రాయదుర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా నియమితులవటంపై సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తు ప్రభావం ఉండదు అన్నారు. వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టేందుకు జనం సిద్ధంగా ఉన్నారు అంటున్న రాయదుర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డితో మా ప్రతినిధి శివారెడ్డి మాట్లాడారు. అనంతపురం జిల్లా రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి మెట్టు గోవిందరెడ్డిని సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియమించింది. సో ఆయన మనోభావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సమన్వయకర్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేయబోతున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మెట్టు గోవింద రెడ్డి మిమ్మల్ని రాయదుర్గం కాన్స్టిట్యూన్సీ సమన్వయకర్తగా నియమించిన తర్వాత పబ్లిక్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ ఉంది? పార్టీ క్యాడర్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది మిమ్మల్ని? ఫస్ట్ టైం మా కార్డు నేను చెప్పేది కాదు, కార్యకర్తలు ఏం చెప్తున్నారంటే, జనరల్గా ఎక్కడైనా ప్రోగ్రాం రావాలంటే వాళ్ళు వెహికల్ అరేంజ్ చేసిన తర్వాత 10-8 గంటల ప్రోగ్రామ్ ఉంటే 9 గంటలు 10కి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎట్లా ఉందంటే 8 గంటల మీటింగ్ ఉందంటే 7 గంటలకే కాసుకుంటూ వచ్చేస్తుంది. నా ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత, డిక్లేర్ నెక్స్ట్ రోజు నుంచి డైలీ కంటిన్యూ 10 డేస్ 3 నుంచి 4 వేల జనాలు తప్పకుండా డైలీ వచ్చి కలిసిపోతున్నారు. విశేషమైన ఒక నమ్మకం జగన్ అన్న పైన, పరిపాలన పైన కానీ, ఆ జగన్ అన్న పాలన కావాలనే ఉద్దేశంతో ఒకటి. మేము కూడా ఈ రాజకీయంలో పరిచయం ఉంది కాబట్టి, వారు జనాలు కూడా సౌమ్యుడు, ప్రతి ఒక్కరిని ఆశించేవాడు కాదు, ఒకరికి హాని చేసేవాడు కాదు, ఏదైనా న్యాయబద్ధంగా చేసేవాడు అనే నమ్మకము. ఇండస్ట్రీ వాళ్ళతో కూడా పరిచయాలు ఏర్పడింది కాబట్టి నాకు నమ్మకం ఏంటంటే, ఎగ్జాంపుల్ డీరాల మండలం ఉంది, అక్కడ ఎలాంటి వాటర్ ఫెసిలిటీ లేదు కాబట్టి, నీళ్ళు వచ్చే అవకాశం కాబట్టి, అక్కడ పక్కనే బళ్ళారి కానీ ఇక్కడ కర్ణాటక చిత్తూరు కానీ మైన్స్ విపరీతం కాబట్టి, అక్కడ ఆల్రెడీ 8-10 స్పాంజర్ అనే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి అనుకూలంగా ఉంది, మంచి వాతావరణం ఉంది. అక్కడ ఇంకా 4 నుంచి 5 ఫ్యాక్టరీలు ఖచ్చితంగా వచ్చేసే అవకాశం ఉంది. నా యొక్క డ్రీమ్ ఏమంటే, రాయదు డీరాల మండలాన్ని ఒక స్టీల్ సిటీ లాగా చేయాలని నాకు ఏమి ఖచ్చితంగా, దానికి నా జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా స్టీల్ సిటీ చేస్తున్నారు, దాంట్లో ఎటువంటి అనుమానం ఉండదు. ఓట్లు చీలుస్తారు అనే ఏమైనా ఉందా, ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా ఈ కాన్స్టిట్యూషన్ సంబంధించి? అంటే అనుమానం, దాని గురించి ఇంది కూడా అనుమానం లేదు, ఎందుకంటే 98% వాళ్ళు ఉండే అంత మొత్తం 4-5 కౌన్సిలర్ తప్ప మీ చూడడం మన పక్కన వచ్చేసింది కాబట్టి, అందరూ కూడా పార్టీ ముఖ్యం కానీ పార్టీ ఎవరికైనా కానీ, ఇప్పుడు రాజకీయాలు ఎట్లంటే, ఇప్పుడు పార్టీ ఉంటేనే అన్నీ ఇండిపెండెంట్గా ఏం పోయింది, గెలిచేది లేదు ఒకటి, అది వాళ్ళు ఏమి గెలిస్తే కూడా పార్టీ రావద్దు కాబట్టి, అటువంటి ఓటు వేసి కూడా నష్టమని రాయదుర్గం ప్రజలకి బాగా తెలుసు కాబట్టి, రాయదుర్గం ప్రజలు అటువంటి సంపూర్ణమైన పార్టీ పైన నమ్మకం ఉంది, మా పైన నమ్మకం కాబట్టి ఖచ్చితంగా మనకు వేస్తారు కాబట్టి, ఆయన నుంచి మాకు ఎటువంటి ప్రభావం లేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పొత్తుతో ఎలక్షన్ జరుగుతుంది కదా, ఆ పొత్తు ప్రభావం ఏమన్నా ఈ రాయదుర్గం కాన్స్టిట్యూన్సీలో ఉండే అవకాశం ఉంటాయి? లేదు, అటువంటి పొత్తు ఇప్పుడు మనం డైలీ చూస్తున్నాం. ఇప్పుడు మననే 2 సీట్లు టీడీపీ వాళ్ళు ఆలోచిస్తే, చంద్రబాబు ఆయన ఎవరు మన పవన్ కళ్యాణ్ ఆలోచించే అక్కడ యుద్ధాలు స్టార్ట్ అయ్యినవి అంటే, అదేమంటే పొత్తులు కడుపులో కత్తులు అని ఎంత అంటే, వాళ్ళ అంతా జరిగే పని కాదు. మా జిల్లాలో దాన్ని ప్రభావం కూడా ఉండదు, జనసేన టీడీపీ గురించి మనకి జనాలు కూడా లేదు, రాజధానిలో కూడా దాని యొక్క ప్రభావం కూడా ఉండదు. జనసేన పార్టీ తెలీదు, ఆయన 10 సంవత్సరాలు పార్టీ పెట్టిన కూడా దాని గురించి ఒక క్యాండిడేట్ కూడా ఇంతవరకు డిక్లేర్ చేయలేదంటే, ఆయన వ్యవస్థ ఎట్లుందో జనాలకు అర్థం కాబట్టి దాని గురించి ఆలోచన లేదు, మనకి మనకి ప్రాబ్లం కూడా లేదు. ఎవరైనా కుట్రలు చేసినా ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో తాను ఘన విజయం సాధిస్తాను, రాయదుర్గం అభివృద్ధికి పాటుపడతాను, కృషి చేస్తానని చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో శ్రీనివాస్ చేతుకొచ్చే శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.